దగ్గరలో ఆడుకుంటున్నాడు. ఊహించని విధంగా కరెంట్ షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు ఎంత పిలిచినా పలకలేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో ఓ మహిళా డాక్టర్ అటువైపుగా వెళ్తూ ఆ తల్లిదండ్రుల బాధను గమనించారు. కారు దిగి బాలుడి చేయి పట్టుకొని చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వెళ్తే విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటంతో తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాన్ని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడ్సీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. రవళి వెంటనే బాలుడిని పరీక్షించి రోడ్డుపై పడుకోబెట్టి సిపిఆర్ ప్రారంభించారు. బాలుడి ఛాతిపై చేతితో గట్టిగా ఒత్తుతూ ఉండగా మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని చెప్పారు. దాదాపు 7 నిమిషాల పాటు అలాగే చేయగా పిల్లవాడిలో కదలిక వచ్చింది. ఆ వెంటనే అతన్ని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని తీసుకెళ్లే సమయంలో శ్వాస అందేలా తలను కిందికి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని చెప్పారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించడంతో సాయి కోలుకున్నాడు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత పూర్తిగా కోలుకోవటంతో సిటీ స్కాన్ చేసి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. దీంతో బాలుడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. డాక్టర్ రవళి రోడ్డుపై సిపిఆర్ చేసే సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. బాలుడి ప్రాణాలను కాపాడిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.